దీన్ని నాగలింగము అంటారు. దీని యొక్క శాస్త్రీయ నామము కౌరపిట గైనన్సిస్ అంటారు. కుటుంబము లెసిత్రిడేసే అనే కుటుంబానికి చెందింది. ఇది పెద్ద వృక్షము. దీంట్లో ఎట్లా మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తామంటే, దీంట్లో ఉన్నటువంటి ఓవరి శివలింగాకారంలో ఉంటుంది. ఈ స్టేమన్స్ అన్నీ కలిపి నాగుపాము పడగలాగా ఉంటుంది. అందుకనే దీన్ని నాగలింగం అంటారు. దీని యొక్క ఏమిరా అంటే, దీని యొక్క ఆకులను కానీ పుష్పాలను కానీ బాగా దంచేసి కోకోనట్ ఆయిల్ వేసి బాగా మరిగించాలి. మరిగించి ఆ ఆయిల్ను చల్లార్చిన తర్వాత రోజు తలకు పెట్టుకుంటే తల వెంట్రుకలు రాలకుండా ఉంటాయి, పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, చుండున్నా పోతుంది, పెయిన్లున్నా చచ్చిపోతుంది, వెంట్రుకలు చివరి భాగంలో చిట్లుంటుంది, అట్లా చిట్టడాన్ని కూడా తగ్గిస్తుంది, అన్ని పనులు చేస్తుంది. ఇది దీన్నే నాగలింగము అంటారు. నాగలింగం అంటే చెప్పాను, ఓవరి ఏమో లింగంలాగా ఉంటుంది, ఈ స్టేమన్స్ ఏమో పడగ నాగ పడగలాగా ఉంటుంది, అందుకని దీన్ని నాగలింగము అన్నారు. ఇది హెడ్ బాత్రూమ్ ఇలా తయారు చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఎలా వాడాలి? 2 స్పూన్లు 3 స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు లేడీస్ అనుకోండి, 1-4 స్పూన్లు తీసుకొని పేస్ట్గా కలుపుకొని తలకు అప్లై చేసేయాలి. అప్లై చేసేసి ఎవరికైతే సుండు ఉందో వాళ్ళు బాగా గీరేయాలి. గీర్తా ఉంటే ఇంకా గీర్దామా అనిపిస్తుంది, సగించినట్టు ఉంటుంది, బాగా గీరేసేయండి. గీరేసి 1-5 నిమిషాల తర్వాత వేడి వేడి నీళ్లతో స్నానం చేయండి. ఇది మనం పెట్టినటువంటి పోస్ట్నే నీళ్లు చల్లుకుంటూ పులుముకున్నాం అనుకోండి, బాగా బురుగు వచ్చేస్తుంది, వదిలిపోతుంది. ఆ విధంగా రోజు మాత్రం రోజు 3-4 సార్లు చేస్తే మళ్ళీ జీవితంలో మళ్ళీ ఈ చుండు అనేది రాదు. ఎప్పుడైతే చుండు ఉండదో వెంట్రుకలు రాలవు, తెల్లబడవు. ఇది అంత బాగా పనిచేస్తుంది, 1గా పనిచేస్తుంది. దీని మిశ్రమమే ఇదన్నమాట. అదే జెంట్స్ అనుకోండి, 1-2 స్పూన్లు చాలు. 2 స్పూన్లు బాగా పేస్ట్ చేసి అప్లై చేసుకొని బాగా రుద్ది చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి సుండైనా పోతుంది. కాబట్టి ఈ ఆయిల్తో పాటు దీన్ని కానీ వాడితే, హెడ్ బాత్ పౌడర్ వాడితే తలకు సంబంధించినటువంటి ఏ వ్యాధులు రావు, అంటే వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి, పొడవ పెరుగుతుంది, నల్లబడుతుంది, తెంటర వెంట్రుకలు రాకుండా ఉంటాయి, పెయిన్లున్నా చచ్చిపోతుంది, చుండున్నా పోతుంది, అన్ని ఉపయోగాలు ఉన్నాయండి దీనికి. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నేను ఈ పౌడర్నే వాడుతున్నాను హెడ్ బాత్గా. కొంతమంది అనుకుంటారు, ఎప్పుడు హెడ్ బాత్ చేసేది, ఈ పౌడర్ ఎప్పుడని. అది మీరు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి వేలు వేలు పోసుకునే దానికంటే ఇది మేలు కదా, ఎంత హాయిగా ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.